यावदर्थः स्याद् अप्रमत्तो व्यवसायबुद्धिः सिद्धे अन्यथार्थे नयतेत तत्र परिश्रमं तत्र समीक्षमाणः अतः అంటే ఈ కారణం చేత ఏ కారణం భౌతిక జగత్తులో ఎంత పైకి వెళ్ళినా అక్కడ ఉన్న సౌఖ్యాలు శాశ్వతం కాదు తాత్కాలికమైన వాటిని అనుభవించటం పట్ల ఆసక్తిని పెంచుకోకూడదు అనే వివేకంతో కూడిన కారణం. దానివల్ల ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు జీవిత అవసరానికి అంటే జీవిత అవసరాలను పొందడానికి ప్రయత్నించాలి, కానీ అనవసరమైన వాటి కోసం చేసే ప్రయత్నాలన్నీ వృధాశ్రమ అని అర్థం చేసుకోగల వివేచన కలిగినప్పుడు తమ బుద్ధిని స్థిరపరచుకుని ఇతరత్రా ప్రయత్నాలు చేయటము మానుకోవాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్నంతకాలము అందరి ఆసక్తి ఫ్రూటివ్ యాక్టివిటీస్ పైననే ఉంటుంది. ఫ్రూటివ్ రిజల్ట్ అంటే కోరుకున్న ఫలాన్ని పొందటం. ఎంతైనా కష్టపడి మొత్తానికి సుఖాలను అనుభవించాలి. ఈ అభిప్రాయము కొంతమందికి మాత్రమే వర్తించేది కాదు, భౌతిక ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఇదే బేసిస్, అంటే ఫౌండేషన్ పాయింట్. ఫౌండేషన్ అంటేనే పునాది. పునాది దృఢంగా ఉంటే దానిపైన ఇల్లు, మేడ, కోట ఏదైనా కట్టుకోవచ్చు. స్థిరమైన వ్యాపకాలు, ఉద్యోగాలు లేని రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు ప్రొద్దున్నుండి సాయంత్రం వరకు పనిచేసి చేతికి డబ్బు రాగానే వచ్చినంతలో తినడము, తాగటము, తన వరకు జీవితాన్ని అనుభవిస్తాడు. సంసారం, భార్య, పిల్లలు ఎలా పోయినా సరే. అందువల్లనే ఈ లేబర్ క్లాస్కు చెందిన కుటుంబాల్లో భార్య, భర్త, పిల్లలు అందరూ ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తున్నా రేపటికి మిగులు అనేది ఉండదు. శ్రీమంతులకు డబ్బు సమస్య కాదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలన్నదే వాళ్ళకి సమస్య. వారి జీవన విధానం భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కళ్ళు ఎప్పుడూ ముఖంలో కాదు, తలపైనే ఉంటాయి. కిందికి చూసే ప్రసక్తే ఉండదు. ఇంకా మధ్యతరగతి వాళ్ళు చెప్పాలంటే ఉన్న సమస్యలన్నీ వీళ్ళకే. ఈ లోవర్ క్లాస్ వాళ్ళలాగా దొరికినప్పుడు అనుభవించి లేనప్పుడు కాళ్ళు ముడుచుకుని పడుకోనూ లేరు. హయ్యర్ క్లాస్ వాళ్ళలాగా బేజవాబ్దారీగా బ్రతకటము సాధ్యం కాదు. అయినప్పటికీ తాము కూడా సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన వారిలాగా ఆడంబరాలు, సొంత ఇల్లు, కారు అన్నీ కావాలి అనే కోరిక తప్పనిసరిగా ఉంటుంది. అందువల్లనే ఎంతో ప్లాన్డ్గా జీవితాన్ని ఆర్గనైజ్ చేసుకుంటారు. చీమలు ఎలాగైతే కష్టపడి కొంచెం కొంచెంగా ఆహారం పోగు చేసుకుని వర్షాకాలంలో బయటకు వెళ్ళి శ్రమ పడవలసిన అవసరం లేకుండా జాగ్రత్త పడతాయో, అదేవిధంగా దేహంలో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు కష్టపడి ఒక స్టేజ్కి వచ్చారు అంటే తర్వాత జీవితాన్ని దిగులు పడకుండా గడపచ్చు. అది బుద్ధిమంతుల లక్షణం. అలా కాకుండా అసమర్థతతోనో అవివేకంతోనో రేపటి గురించి ఆలోచించకుండా ఏ రోజుకు ఆ రోజు బాధ్యతారహితంగా గడిపే వాళ్లకు భవిష్యత్తు కూడా యాంగ్జైటీతోనే ఉంటుంది. అయితే నిజమైన బాధ్యత గల వ్యక్తి ఎవరు అంటే, మాసిపోయాయి అని రోజురోజు మార్చుకునే దుస్తుల వంటి దేహాన్ని సౌఖ్యంగా ఉంచుకోవటం కోసం మాత్రమే కష్టపడే మనస్తత్వం నుండి బయటపడి ఆత్మశ్రేయస్సును గురించి విచారించే ప్రయత్నాన్ని చేసేవాళ్ళు. వాళ్ళని నిజమైన బాధ్యత గల వ్యక్తిగా చెప్పుకోవాలి. అందువల్లనే ఈ శ్లోకంలో భౌతిక అవసరాలకు మించి అన్యమైన వాటి కోసం ప్రయత్నించకుండా వ్యవసాయాత్మిక బుద్ధితో వ్యవహరించాలి అని చెప్తున్నారు. భౌతికమైన అస్తిత్వము క్షేమకరంగాని సౌఖ్యవంతంగాని కాదు అని ప్రతి ఒక్కరికి అనుభవం లేక వస్తూనే ఉంటుంది. తనకో, తన కుటుంబానికో, తన వ్యాపారానికో, తన సామాజిక గుర్తింపుకో ఏదో ఒక ఉపద్రవం కలిగినప్పుడు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నా
ఏదో ఒక సమస్య రానే వస్తుంది అని గ్రహిస్తారు. అయితే ఆ సమస్య నుండి బయటపడి అశాశ్వతమైన ఈ జగత్తులోనే సుఖంగా ఉండాలి అని ప్లాన్స్ వేస్తుంటారు. వివేకవంతులు ఈ సోకాల్డ్ సుఖాల ఎండమావుల వెనుక పరిగెత్తటం మానేసి యథార్థమైన శాశ్వతమైన పరమ సుఖకరమైన పరమపురుషుడి సాన్నిధ్య సేవతో కూడిన జీవితాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. ఎంతోమంది చరిత్రలో నిలిచిపోయే మహాపురుషుల్లాగా గొప్ప గొప్ప పనులు చేశారు. వారి పేర్లు చరిత్రలో కొంతకాలం ఉంటాయి, అయినప్పటికీ క్రమంగా కాలగతిలో మరుగున పడిపోతాయి. భౌతిక కార్యాలు ఎంత గొప్పవైనా వాటి కోసం చేసే ప్రయత్నం కాలవ్యయంతో పాటు వృధా ప్రయాస మాత్రమే. అలా వ్యర్థమైన మానవ జీవితం ఎన్ని కోట్ల బంగారు నాణ్యాలు దారిపోసినా తిరిగి రాదు. అంతేకాకుండా భౌతికమైనటువంటి ఫలాలన్నీ క్షణభంగురాలే. ఏ క్షణంలో అంతమవుతుందో తెలియని మానవ జీవితం ఆత్మానుభవానికి ఉపయోగించుకోవాలి కానీ ఇంద్రియ తృప్తి కోసం వృధా చేసుకోకూడదు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, జీవితాన్ని సింపుల్గా లీడ్ చేసేవాళ్లకు కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పటికీ స్థిరమైన బుద్ధితో ఉండటం వలన తమ నిశ్చయం నుండి అంగుళం కూడా ప్రక్కకు కదలరు. ఆధ్యాత్మికవాదులకు ప్రాపంచిక సుఖచింతన అనేది ఆత్మహత్యా సదృశమైనటువంటిది. ఎందుకంటే విషయ వాంఛలు జీవితపు అంతిమ గురిని భగ్నం చేస్తాయి. ఈ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ని డెమానియక్ అడ్వాన్స్మెంట్ అంటారు. అసురులు బలగర్వితులై సాధువులను హింసిస్తూ స్వర్గము మొదలైన ఊర్ధ్వలోకాలపైన యుద్ధాలను ప్రకటించి వాళ్ళని ఓడించి లోకపాలకులకే పాలకులవుతూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలో పురోగతి పేరుతో సాధించుకునే అణ్వాస్త్రాలు అంటే మిజైల్స్ ఉంటాయి కదా, ఈ క్షిపణులు వంటివి కూడా శాస్త్రజ్ఞుల మేధాశక్తికి జోహార్లు అర్పించవలసిందే కానీ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే వాటి వల్ల మరిన్ని స్పర్ధలు యుద్ధాలు ప్రపంచంలో అశాంతికి కారకాలవుతూ ఉన్నాయి. వ్యక్తుల్లో శాంతి, సౌజన్యము, దయా వంటివి అంతరించినప్పుడు ఈ నేచురల్ కలామిటీస్ అయినటువంటి కరువు కాటకాలు, ఉప్పెనలు, భూకంపాలు ఇవన్నీ ఎక్కువైపోయి ఎంతో సాధించాము అని వెర్రవీకే వారికి గర్వభంగమయ్యేలాగా సవాల్ చేస్తాయి. భగవంతుడి దివ్యమైన ప్రణాళికల ముందు మన అంటే అల్పమైన బుద్ధి కదా మంది టైనీ బ్రెయిన్స్, ఈ టైనీ బ్రెయిన్స్తో వేసే ప్లాన్స్ అన్నీ నిష్ఫలమవుతాయి. కనుక ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని విచక్షణతో నడుచుకోవాలి. భక్తులు మాత్రమే ప్రపంచం ఎంత అల్లకొల్లలంగా ఉన్నా, అస్తవ్యస్తమైన సిచ్యుయేషన్స్ ఎన్ని ఉన్నా చలించకుండా ఉంటారు. నిరంతరం భక్తియుత సేవలో నిమగ్నులై ఉండటం వలన వాళ్ళు నిర్భీతులై ఉంటారు. అటువంటి భక్తులకు మార్గదర్శనం చేసి భగవద్ధామానికి చేరుకోవడానికి సహాయపడటము శుద్ధ వైష్ణవుల ధర్మం. అందువలన పరిశీలి మహారాజు ఏకఛత్రాధిపత్యంగా భూమండలాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక్కసారి కూడా అతడిని కలుసుకోనటువంటి సుఖదేవ గోస్వామి భాగవతోత్తముల సాంగత్యాన్ని పరీక్షిస్తూ వాంఛించిన కారణంగా భగవంతుడి ప్రేరణతో ఇప్పుడు అతన్ని కలుసుకున్నాడు. సత్యాం క్షితౌ కిం కశిపో ప్రయాసై బాహౌ స్వసిద్ధేహి ఉపవర్హణై కిం సత్యంజలౌ కిం పురుధాన్న పాత్ర్యా దిగ్వల్కలాదౌ సతి కిం దూకూలై. ఈ శ్లోకంలో భౌతికత్వం పైన ఏమాత్రము ఆసక్తిలోని లేనటువంటి ఆధ్యాత్మికుల యాక్టివిటీస్ని అంటే వాళ్ళు ప్రవర్తించవలసిన విధానాన్ని గురించి వివరించారు. అయితే ఈ విధానము మనలాంటి సాధకులకైతే మనం వెళుతున్న మార్గంలో అసలు ఏ మలుపు దగ్గర ఉన్నామో ఆలోచించుకోవటానికి కాస్త ఉపయోగపడుతుంది, కానీ మిగతా 199 మంది సగటు మనుషులైతే అసలు ఆలోచించడానికి కూడా సాధ్యం కాదన్నమాట. ఈ విధానం ఎవరికి చెప్పినా దిస్ ఈజ్ టూ మచ్ అంటారు, లేదా క్రేజీ అని జబ్బరం చేస్తారు. దేహము సుఖానికి చాలా త్వరగా అలవాటు పడుతుంది. ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఇంకా కొంచెం సౌఖ్యంగా ఉండాలి అని అనిపిస్తుంది. అయితే హంసతూలికా తల్పాలు, పట్టెమంచాలు లేకపోయినా ఏదో ఒక పరుపు, కనీసం చాప కూడా లేకుండా పడుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి.
సత్యం క్షితౌ కిం కశిపో ప్రయాసై. పడుకోవడానికి చాలినంత చోటు అంటే నేల అనేది ఉన్నప్పుడు మంచాలు పరుపులతో అవసరమేముంది అని. ఎంతటి వాళ్ళకైనా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇటువంటి అనుభవం ఎదురవుతుంది. ప్రయాణాల్లో వెయిటింగ్ చేసే సమయంలోనో, లేదా ఇంట్లో అయినా సరే పెళ్ళిళ్ళ లాంటి శుభకార్యాలు, లేదా చావుల లాంటి అశుభకార్యాలు జరుగుతున్న సమయంలో ఇంటి నిండా జనం ఉన్నప్పుడు నడుము వాచడానికి కాస్త చోటు దొరికితే, కాళ్ళు చచ్చడానికి లేకపోయినా కడుపు దగ్గరకు ముడుచుకుని నిద్ర సుఖమెరగదు అన్నట్లుగా పడుకునే సందర్భాలు వస్తాయి. అటువంటప్పుడు దొరికిన ఆ కాస్త చోటు పట్టుమంచంలాగా తలకింద చేతులే తలగడలాగా కూడా అనిపిస్తాయి. ఈ అనిమల్ లైఫ్ గురించి స్టడీ చేస్తే వాటికి ఇల్లు కానీ లేదా ఫర్నిచర్ కానీ హౌస్ హోల్డ్ పారాఫర్నిగా ఏది ఉండకపోయినప్పటికీ అవి ఆరు బయట హాయిగా పడుకుంటూ తింటూ తిరుగుతూ ఆరోగ్యంగా జీవిస్తాయి. మనుషులకు బేసిక్ నీడ్స్ అయినవి ఏవి కూడా వాటికి సమస్య కాదు. అలాగని మనుషులు కూడా అనాగరికుల్లాగా జంతువుల్లాగా నగ్నంగా తిరుగుతూ అడవిలో బతకాలని చెప్పటం లేదు. వివేకము విచక్షణ జ్ఞానం ఉన్న మనుషులు ఎప్పటికీ పశువుల్లాగా బతకలేరు, బతకకూడదు. అయితే కేవలం దేహానికి సుఖాలను అందించటంలో ముందుకు వెళ్ళటంతో ఆగిపోకుండా బుద్ధిని ఉపయోగించి ఆత్మానుభూతి కోసం ప్రయత్నం చేయాలి అని శుకదేవ గోస్వామి ఇక్కడ సూచిస్తున్నారు. ఎందుకంటే మానవ జన్మ తప్ప మరే ఇతర జన్మలోనూ ఆధ్యాత్మిక పురోగమనం సాధించడం సాధ్యం కాదు. ప్రస్తుతం భగవంతుడితో మనకు గల సంబంధాన్ని గురించిన ప్రజ్ఞ మరుగున పడి ఉంది. దాన్ని పునఃచేతరించుకోవటం లక్ష్యంగా జీవనం కొనసాగించాలి. ఈ భౌతికమైన ఉనికి అనేది ఒక ఇంద్రజాలం లాంటిది. లేనిది ఉన్నట్టుగా భ్రాంతిని కలిగించే దీని పట్ల అవగాహన కలిగినప్పుడు అది ఎంత నిరర్థకమైందో గుర్తించగలుగుతారు. కనీసం గుర్తించే ప్రయత్నం చేయాలి. భౌతికమైన ఉనికిలోని తళుకు వెలుగులను నాగరికత అని భ్రమిస్తున్నాము. అది కేవలం బంధనాల్లో ఇరికించే మాయాజాలం మాత్రమే. ఋషులు సాధు పురుషులు ఎప్పుడు పెద్ద పెద్ద భవంతుల్లోనో సకల సౌకర్యాలతోనూ నివసించలేదు. పఠశాలలు కుటీరాల్లో సామాన్యమైన సహజ జీవితాన్ని కొనసాగించారు. రూపగోస్వామి, సనాతన గోస్వామి వంటి గోస్వాముల గురించి ఇక అసలు చెప్పక్కర్లేదన్నమాట. అయితే వాళ్ళెవరూ పేదవాళ్ళు కానీ సంస్కారహీనులు కానీ కాదు. విద్యావంతులు, మంత్రి పదవులు నిర్వహించిన వాళ్ళు, జమీందారుల కుటుంబానికి చెందిన సంపన్నులు అయినప్పటికీ భౌతికమైన సంపదలను సౌఖ్యాలను తృణప్రాయంగా త్యజించి వైరాగ్య పథంలో జీవించారు. స్థిరమైన నివాసంగా కుటీరమైనా లేకపోవటమే కాదు, కనీసం వాళ్ళు ఒకే చెట్టు కింద రెండు రాత్రులు కూడా విశ్రమించేవాళ్ళు కాదు. అంటే ఇది నాది అనే భావము ఒక ఆలోచన వస్తుంది అనేసి. వ్యక్తూణమశేష మండల పతిష్టే శ్రేణీ సదా తుచ్చవత్ భూత్వాదీన గణేశ కౌ కరుణయా కౌపీన కంఠాశ్రితౌ గోపీభావ రసామృతాబ్ధిలహరి కల్లోలమగ్నౌ ముహుర్ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. ఈ ఆరు మంది గోస్వాములు అభిజాత్యపు లక్షణాలన్నిటినీ తుచ్చమైనవిగా తిరస్కరించారు. దీనులైన బద్ధాత్మలను ఉద్ధరించడానికి గాను ఒక కౌపీనాన్ని అంగవస్త్రాన్ని ధరించి సాధువులుగా సంచరిస్తూ ఉన్నప్పటికీ నిరంతరం గోపీభావంతో కృష్ణ ప్రేమామృత సాగరంలో పారవశ్యంలో మునిగి తేలేవాళ్ళు. ఆత్మానుభూతికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన వాంగ్మయాన్ని వాళ్ళు లోకానికి అందించారు. సనాతన ధర్మాన్ని ఆచరించటానికి ఏర్పాటు చేసిన వర్ణాశ్రమ వ్యవస్థను అనుసరించటం ద్వారా వాలంటరీగా కొంత తపస్సు నిష్ట ఆచరిస్తూ ఆత్మనిగ్రహంతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి. అయితే జీవితపు ప్రారంభ దశ నుండి పరిత్యాగంతో కూడిన విధానానికి అలవాటు పడకపోతే ఉన్నట్లుండి జీవిత చర్మదశలో సాధన చేయటము చాలా కష్టం. అయినప్పటికీ కనీసం 50 ఏళ్ళు దాటి వృద్ధాప్యం సమీపించినప్పుడైనా ఈ సాధన చేయటాన్ని అలవాటు చేసుకుంటే ఫలితాన్ని సాధించగలుగుతారు. చీరాణి కిం పతిన సంతి దిశంతి భిక్షా నైవాంగ్రిపా పరభృత సరితోప్య శుష్యన్ వృద్ధా గుహా కిం
అజితో అవతిన ఉపసన్నాన్ కస్మాత్ భజంతి కవయోధన దుర్మదంతాన్. సన్యాస జీవనం అంటే వైరాగ్య పథంలో నడవటం, తమ జీవిత అవసరాల కోసం భగవంతుడి దయపైన తప్ప ఇతరత్రా దేనిపైన ఎవరిపైన ఆధారపడటం కానీ ఇతరులను గ్లోరిఫై చేసి పనులు గడుపుకోవటం కానీ తగని పని. జీవులందరికీ కనీస అవసరాలు అనేవి కొన్ని ఉంటాయి. అలాగే మనుషులకు కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, తాగడానికి నీళ్లు, ఉండటానికి వసతి తప్పనిసరిగా కావాలి. ముఖ్యంగా అందరూ కష్టపడేది వీటి కోసమే. అసలు అవంటూ ఉంటే తర్వాత వాటిలో స్టాండర్డ్స్ని పెంచుకోవడము, దర్జాగా జీవించటము, జీవితాన్ని అనుభవించటము వంటి సుఖాలు పెరుగుతాయి. అయితే కనీస అవసరాలను కూడా ఎవరిని యాచించకుండానే పొందగలరు అని ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నారు. చీరాణి కిం పతిన సంతి, చిరిగిపోయిన బట్టలు రోడ్డు పక్కన పడుండవా ఒళ్ళు కప్పుకోవడానికి అవి పనికొస్తాయి? ఏంటి మరి సీరియస్ అనిపిస్తుపోతున్నారా? ఎందుకంటే ఎవరైనా అసలు ఊహించగలరా బయట పక్కన రోడ్డు పక్కన పడి ఉంటాయి బట్టలు, అవి తీసి ఒళ్ళు కప్పుకోవాలి అనేసి. సరే దుస్తులు వచ్చాయి అనుకుందాము, మరి తిండి మాటేంటి? అది కూడా చెప్తున్నారు. పరభృత అంగ్రిప భిక్షా నది సంతి, చెట్లున్నాయి కదా పెద్ద పెద్ద వృక్షాలు, ఇతరులను పోషించడానికే ఉన్నాయి, భగవంతుడు అందుకే సృష్టించాడు వాటిని. చెట్లను అంగ్రిపాహ అని అంటున్నారు. అంగ్రి అంటే పాదాలు. మన చేతులతో ఆహారం తీసుకున్నట్లుగానే చెట్లు కాళ్ళతో తీసుకుంటాయి. అంటే నిలబడ్డప్పుడు భూమిని ఆనుకుని ఉండేవి పాదాలు కదా, చెట్లకు వేర్లే పాదాలు. భూమి నుండి లవణాలను, జలాన్ని అవి వేర్లతో పీల్చుకుంటాయి. చెట్లు ఎందరికో ఆధారభూతంగా ఉంటూ ఆశ్రయాన్ని కూడా ఇస్తున్నాయి. అందరికీ పండ్లు ఇచ్చే చెట్లు ఆ పండ్లను తాము తింటం లేదు, అవి ఎండకెండుతూ ఇతరులకు నీడనిస్తున్నాయి. వాటిని కోసినా కాల్చినా అవి ప్రొటెస్ట్ చేయవు, ఇతరుల సేవ కోసమే తమ జీవితాన్ని అంకితం చేసుకున్నాయి. అందుకే సుఖదేవ గోస్వామి పరభృత్ అయినటువంటి వృక్షాలు మీకు భిక్షనివ్వటం మానేసాయా ఏంటి అంటున్నారు. ఓకే, మన ఆహారం చెట్లపైన ఉంది, బట్టలు రోడ్లపైన ఉన్నాయి, మరి ఉండడానికి చోటు ఎక్కడుంది? ఇల్లు, వాకిలి, అపార్ట్మెంటు ఏది లేదు కదా. అయితే ఏ రుద్ధ గుహ కిమ్, ఒకవేళ గుహలుగానే మూతబడ్డాయా అంటున్నారు ఆయన. మన దేశంలో ఎన్నో కొండలు పర్వతాలు ఉన్నాయి, కొండల్లో గుహలు ఉంటాయి, వాటికి చిన్న ప్రవేశ ద్వారం ఉన్నప్పటికీ కూడా లోపల వాసన చేయడానికి తగినంత వెడల్పుగా చోటు ఉంటుంది. ఎంతోమంది అలా కొండ గుహల్లో జీవిస్తూ అడవిలో దొరికే పళ్ళు కాయలతో కడుపు నింపుకుంటూ తమ ధ్యాస ధ్యానం అంతా భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందటంపైన కేంద్రీకరించుకుని ఉంటారు. అడవిలో నివసించే క్రూర మృగాలు, ఇతర జంతువులు సర్పాల పట్ల జంకు లేకుండా భగవంతుడి పైన విశ్వాసం ఉంచి నిర్భీతిగా జీవిస్తారు. ఈ పర్పోట్లో ప్రభుపాద హరిదాస ఠాకూర్కు సంబంధించిన ఒక సంఘటన గురించి వివరించారు. నామాచార్యుడిగా చైతన్య మహాప్రభువుతో ప్రకటించబడ్డ హరిదాస ఠాకూరు గొప్ప భక్తుడు. ఒకప్పుడు అతడు ఒక కొండ గుహలో నివసిస్తూ ఉండగా అతనితో పాటే ఒక పెద్ద విషసర్పం కూడా అక్కడుండేది. హరిదాస ఠాకూర్ను దర్శించడానికి వచ్చే అభిమానుల్లో ఎంతోమంది ఆ పాముకు భయపడి దయతో మీ నివాసాన్ని వేరే చోటికి మార్చుకోండి అని వేడుకునేవారు. మొదట్లో అతడు అది మిమ్మల్ని ఏం చేయదు, దాని పాటికి అది వెళుతుంది వస్తుంది అని అంటారు, కానీ తర్వాత వాళ్ళ ప్రస్తావానికి అంగీకరిస్తారు. ఆ ప్రదేశం నుంచి వేరే చోటికి మారడానికి హరిదాసు నిర్ణయం తీసుకోగానే ఆ సర్పము తన బిలం నుండి పాకుతూ వచ్చి ఆ గుహను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే జీవులందరి హృదయంలో ఉన్న పరమాత్ముడు ఆ సర్పం హృదయంలో కూడా ఉన్నాడు కదా. పరమాత్మ నిర్దేశనాన్ని అనుసరించి అతనికి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఇతరులను భయపెట్టకుండా అది గుహ నుంచి వెళ్ళిపోయిందన్నమాట. తనపైననే ఆధారపడిన భక్తులకు కృష్ణుడు ఏ విధంగా రక్షణ ఇస్తాడు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సనాతనమైన ధర్మ నియమం ఏమిటంటే ఎటువంటి సందర్భంలో అయినా భగవంతుడి రక్షణ పైన ఆధారపడటం. అలా ఉండగలగడం అందరికీ సాధ్యం కాదు, దానికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి. సో ఇప్పుడేంటి, నివసించడానికి కూడా ప్లేస్ దొరికింది.
మరి మనిషి ఆకలి కంటే కూడా దాహానికి ఎక్కువ సమయం ఓర్చుకోలేడు. ప్రాణుల దాహాన్ని తీర్చడానికే భగవంతుడు ఎన్నో నదులు సృష్టించాడు. ఈ విధంగా తన్నే నమ్ముకున్న వాళ్ళు ఇతరులపైన ఆధారపడవలసిన అవసరం లేకుండా సృష్టిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అయితే ఎంతమంది వీటిని మాత్రమే ఉపయోగించుకుని జీవించగలుగుతారు? అయినా ఎవరూ పాటించటానికి సాధ్యం కాని వాటిని నిజానికి కృష్ణుడు ఎప్పుడూ ఆదేశించడు. పూర్వం సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా నియమాలను అనుసరించాలి అంటే వాళ్ళు ధరించే కౌపీనం కూడా అంటే కనీసం దాన్నైనా దానంగా కూడా తీసుకోకుండా దారి పక్కన పడేసిన చినిగిపోయిన వస్త్రాన్ని తీసుకునేవారు. కలియుగంలో ముఖ్యంగా సన్యాసాన్ని ఎందుకు నిషేధించారు అంటే ఎవరికి అంతటి డెడికేషన్ కానీ భగవంతుడిపైన డిపెండ్ అయి ఉండగలిగినటువంటి మనస్థితి కానీ ఉండదు. ఇంట్లో గొడవలతోనో భార్యాపిల్లలను పోషించలేకనో సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళని సన్యాసులు అనుకూడదు. సౌఖ్యాలను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు సన్యాసులుగా మారాక విలాసవంతమైన జీవితాన్ని మరొక రీతిలో ఎందుకు అనుభవించాలి? ధర్మపరమైన గృహస్థులు సన్యాసులకు అవసరమైన అన్నవస్త్రాలను ఇస్తూ అంటే ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో మనం చెప్పేటప్పుడు గృహస్థులు సన్యాసుల గురించి వివరించేటప్పుడు చెప్తారన్నమాట, గృహస్థులు ధర్మపరమైన వాళ్ళుగా ఉంటారు కనుక వాళ్ళు సన్యాసులకు అవసరమైన అన్నవస్త్రాలను ఇస్తూ వాళ్ళని సేవించాలి అని శాస్త్రాల్లో ఉపదేశించారు. ప్రామాణికుడైన సన్యాసులకు భిక్ష ఇవ్వటం అనేది ఆ గృహస్థులకు ప్రయోజనం కలిగించడానికే కానీ సన్యాసులను వారిపైన ఆధారపడేలా చేయటానికి కాదు. కానీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని గృహస్థులపైన పారసైట్స్ లాగా ఆధారపడి బ్రతకడం అనేది బూటకపు సన్యాసం అవుతుంది. సమాజ శ్రేయస్సు కోసం సమస్త మానవుల ఆత్మానుభవానికి అవసరమైన గ్రంథాలను రాయటము, ప్రీతించేయటము సన్యాసుల ముఖ్యమైన ధర్మం. మొట్టమొదట చైతన్య మహాప్రభువు నుండి దీక్ష తీసుకున్న షడ్గోస్వాములే, అంటే వాళ్లే కాకుండా వృందావనంలో వారి శిష్య ప్రశిష్యుల్లో కూడా ఎంతోమంది గోస్వాములయ్యి ఈ సనాతనమైనటువంటి ధర్మపథాన్ని అనుసరిస్తూ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. సన్యాసాశ్రమం మహోత్కృష్టమైన గొప్ప బాధ్యత. అంతేగాని బాధ్యతారహితంగా జీవిస్తూ తమ సౌఖ్యాలు తమ అవసరాల కోసం గృహస్థులను దీపించటం కాదు, ఆత్మపరంగా భౌతికత్వం పైన వైరాగ్యం ఉన్న కారణంగానే గోస్వాములు గోచీలు పెట్టుకుని తిరగగలిగారు. హరిదాస్ ఠాకూర్ పర్వత గుహలో ఉండగలిగాడు. రఘునాథదాస గోస్వామి పెద్ద జమీందారు కొడుకు అయినప్పటికీ ఆ డస్ట్బిన్లో పడేసిన ఆహారాన్ని తీసుకుని తినగలిగాడు. ఆ స్థాయికి సామాన్యులు ఎప్పటికీ చేరలేరు. మేము కృష్ణుని బాగా సేవిస్తున్నాము, పూజలు చేస్తున్నాము, చాంటింగ్ చేస్తున్నాము కనుక గొప్ప భక్తులు అయిపోయాము అని ఫీలింగ్ ఎవరికైనా వచ్చినప్పుడు ఆ స్థాయికి చెందిన భక్తులను గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రభుపాద ఈ మెండికెంట్స్ గురించి, వారి జీవన విధానము, ధర్మ నిర్వహణ, భక్తియుత సేవా విధానము, ప్రచారము, వీటి గురించి చాలా వివరంగా చెప్పారు. ఆయన ఎన్నోసార్లు ధర్మం గురించి, భక్తిని గురించి వివరించేటప్పుడు మీరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఎవరైనా సరే, ఏ మతాన్ని అంగీకరించినా సరే ఎటువంటి సమస్య లేదు, కానీ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఆ మతం మిమ్మల్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తూ ఉందా, భగవంతుడితో మీకు ఉన్న రిలేషన్ని రివైవ్ చేస్తూ ఉందా, అది ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ ఒక్కటే మందు కృష్ణ చైతన్యం లేదా భగవత్ చైతన్యం. భగవంతుని ఎలా ప్రేమించాలి? మనం ఎవరైనా ప్రేమిస్తుంటే ఎవరిపైనైనా అంటే ఎవరిపైనైనా మనకి ఇష్టం ఉంటుంది అనుకుందాము, అంటే ఏం చేస్తాము? ఊరికి డైలాగ్ చెప్తే సరిపోదు కదా. వాళ్ళకి ఇష్టమైంది మనం ఏదైనా తెలియాలనుకుంటాము, వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాము, నాకు నీవంటే ఇష్టం అని తెలపడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా కృష్ణుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే సేవించడం ద్వారా ప్రేమించటం. కాకపోతే ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు కదా, సామాన్య మానవుడు కాదు, ఇస్ ఎ సుప్రీం పర్సన్. ఏవో బహుమతులు ఇచ్చి సంతృప్తిపరచడానికి అసలు ఆయనది కాంతి ఏదీ లేదు. విడిగా మనమేమివ్వగలుగుతాం? మందంటూ ఉన్నది మనం చేయవలసింది సేవ ఒక్కటే. ఆయనకి ఏది అవసరం లేదు మన ప్రేమ తప్ప, ఆ ప్రేమలోని భావం తప్ప.
ఏదో చీనీ చీనాంబరాలు, వజ్రాభరణాలు, షడ్రసోపేతమైన విందు భోజనము. దేన్ని సమర్పించినా వారి వారి లెవెల్ని బట్టి వాటిలోని భావం తప్ప మరొకటి ఆయన చూడడు. భావగ్రాహి జనార్థన. ఈ విషయాన్ని గ్రహించి సాయశక్తుల మనహృదయంలోనే స్థితులై ఉన్న పరమాత్మని సేవించాలి. ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధ ఆత్మా ప్రియార్థో భగవాన్ అనంత తం నివృతో నియతార్థో భజేత సంసారహేతు ఉపరమశ్చ యత్ర. అనంతుడు శాశ్వతుడు అయిన దేవదేవుడిని పొందటమే జీవితానికి చర్మగమ్యం కనుక అతడిని సేవించటం ద్వారా భవబంధ హేతువును అంతం చేసుకోవచ్చు. అందులోనూ జీవుల సహజ స్థితి ఏదో ఒక సేవలో నియుక్తులై ఉండటం, కానీ భౌతిక ప్రపంచంలోని తాపత్రయాల్లో చిక్కుకుని ఉండటం వలన బద్ధులైనటువంటి జీవులు తమ దేహాన్ని, దేహానికి సంబంధించిన భార్యాపిల్లలను, వారిని పోషించుకోవటానికి అవసరమైన భూమి, పుట్ర, ఇల్లు, డబ్బు వంటి అవసరాలను, అవసరాలకు కావలసిన ఏర్పాట్లను సమకూర్చుకోవడం కోసం కష్టపడి పనిచేస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలతో విసిగిపోయిన వ్యక్తులు బ్రతుకులో ఆనందం అనే పదం లేనే లేదు అని నిర్ధారణకు వస్తారు. కానీ అది నిజం కాదు. నీటి కోసం నదులు చెరువుల్లో కాకుండా ఎడారిలో మురుగుతృష్ణ కోసం వెతికి ప్రయోజనమే ఉంది. ఎవరి కర్మను అనుసరించి వారికి జీవితంలో కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాయి. జీవులందరూ సహజంగా భగవంతుడి అంశలే కనుక అందరూ అతనికి సమానులే. వేరువేరు స్వభావాలు, అలవాట్లు, గుణాలు ఇలా ఉన్నప్పటికీ పిల్లలందరినీ తల్లి సమానంగా ప్రేమిస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా తన పిల్లలైన జీవులందరినీ ఏ పక్షపాతము లేకుండా అనుగ్రహిస్తారు. కాకపోతే తనకు విధేయులై నడుచుకునే భక్తుల పట్ల ప్రత్యేకమైన అనుగ్రహము కలిగి ఉంటాడు. బలహీనులై తనపైన ఆధారపడిన వారి పట్ల దయతోనూ, తనను ధిక్కరించి తిరస్కరించే వారి అహంకారం పట్ల చాలితోనూ, మొత్తానికి అందరూ ఆయన దయపైననే ఆధారపడి ఉన్నారు. హరే కృష్ణ.